భారత్ బ్లిస్ఫుల్ విజిటమ్ ఈ వీడియోలో మనం ఒక గొప్ప విశేషాన్ని తెలుసుకుందామండి కాశీక్షేత్రానికి ఉండే వివిధ పేరుల విశేషాలు వినటం మహాపుణ్యం అంటారు ఆ పేర్లు ఏమిటో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం విశ్వేశం మాధవం ఢుండిం దండ పాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికన్నికాం కాశీ విశ్వనాథుడు బిందుమాధవుడు డుండి గణపతి దండపాణి గంగామాత భవానీ మాత మణికర్ణిక వీరందరూ కొలువై ఉన్న కాశీపురానికి వందనాలు ఈ భూమి మీద కేవలం పేరు తలుచుకుంటేనే ముక్తినిచ్చే మహాపుణ్యక్షేత్రం కాశీ కాశీ అంటే అర్థమేంటో ముందుగా తెలుసుకుందాము ఇక్కడ గంగానది ఉత్తర వాహిని అందుకే ఈ క్షేత్రం కాశీగా ప్రసిద్ధి పొందినది ఎక్కడైతే పవిత్ర నది ఉత్తర వాహినిగా ఉంటుందో అది కాశీ క్షేత్రం అవుతుంది అంటారు పండితులు ఉత్తర కాశీలో కూడా గంగానది ఉత్తర వాహిని కాశీ అంటే మరొక అర్థం దివ్య ప్రకాశం అని ఆ క్షేత్రంలో దేవతలు దివ్యాత్మలు మహాసిద్ధులతోటి మహాతపస్సను సంపన్నులతోటి నిండి ఉంటుంది వీరి తేజస్సుతో ఆ క్షేత్రం ఎప్పుడు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది అందుకే ఈ క్షేత్రాన్ని కాశీ అన్నారు పండితులు ఆధ్యాత్మిక సాధకులు యోగులు ఋషులు పండితులకి కాశీ క్షేత్రం స్వర్గధామం వారి జ్ఞాన ప్రకాశంతో నిత్యం కలకళ్లాడుతూ ఉండేది ఈ క్షేత్రం అందుకే ఇది కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది అంటే జ్ఞాన ప్రకాశం అని కాశీ క్షేత్రాన్ని అవిముక్తం అని కూడా అంటారు ఎందుకంటే మహదేవ శివునికి అతి ప్రియమైన నగరం కాబట్టి ఆయన ఈ నగరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడు అందుకే కాశీని అవిముక్తం అంటారు కాశీ రెండు ఉపనదుల సంగమ ప్రదేశంలో ఉంది అవి వరుణ నది అసీ నది అందుకే కాశీ వారణాసిగా కూడా ప్రసిద్ధి పొందింది వారణాసి అంటే పండితులు ఆధ్యాత్మిక వివరణ ఇస్తారు చాలా అద్భుతమైన వివరణ అండి ఇది వారణాసి అంటే నాసికం కనుబొమ్మలు కలిసే ప్రదేశం అదే చక్రానికి ఉండే స్థానం ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక సాధన ఒక స్థాయికి వస్తుందో అప్పుడు మనలో అంతఃత్రువు అహంకారం భస్మం అయిపోతుంది ఆ సాధకుడి ఆజ్ఞాచక్రం చైతన్యవంతమవుతుంది ఆ సాధకుడికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అంటే కాశీలో సాధన చేసే సాధకులకి ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వగల అతి శక్తివంతమైన మహాక్షేత్రం వారణాసి అందుకే కాశీ వారణాసిగా ప్రసిద్ధి పొందింది అంటారు కాశీ ఉండే మరొక అతి ముఖ్యమైన పేరు మహాశ్మశానం కాశీలో సంకల్పం చెప్పేటప్పుడు వాడే పేరు మహాశ్మశానం కాశీ అని అన్నారు అక్కడ పండితులు మహాశ్మశానం అంటే సాక్షాత్తు మహదేవ శివుడి నివాస భూమి ఆయన ఎప్పుడు ఉండే క్షేత్రం కాబట్టి ఇది మహాశ్మశానం అయ్యింది అంతేకాదు ఈ భూమి మీద సాధారణ జనులు సాక్షాత్తు మహదేవ శివుడి చేత మంత్రోపదేశం పొందగలిగి ఏకైక క్షేత్రం కాశీ అందుకే ఇది మహాశ్మశానం మరణించాక అంత్యక్రియల సమయంలో మహదేవ శివుడు తానే వచ్చి ఆ ప్రాణికి మహామంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షాన్ని ప్రసాదించుతాడు కాశీక్షేత్రంలో అందుకే కాశీక్షేత్రం మహాశ్మశానంగా పేరు పొందింది ఈ విషయాన్ని సిద్ధయోగులు మహాత్ములు తమ అనుభవంతో ధృవీకరించారు రామకృష్ణ పరమహంస తనకి కాశీలో మహాదేవ శివుడు ప్రతి చితి దగ్గర కనిపించాడని ఆయన దర్శనమైందని ఆయన శిష్యులకు చెప్తుండేవారు అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసే యోగులు సాధారణంగా మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో ధ్యానం చేస్తారు వారు ధ్యానంలో నిశ్చల స్థితిలోకి కలిగినప్పుడు వారికి మహాదేవ శివుని దర్శనమైనట్టు చెప్తారు అందుకే కాశీ మహాశ్మశానం కాశీని మోక్షపురి ముక్తిపురి అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ క్షేత్ర ప్రభావమో ఆ క్షేత్రం యొక్క లక్షణమో తెలియదు కానీ మనిషిని సహజంగానే బంధ విముక్తులను చేస్తుందట అందుకే మనం కాశీకి వెళ్ళి ఏదైనా ఆస్తి ఇల్లు ఇలా ఏదైనా కొనుక్కుంటామనగానే అక్కడుండే పండితులు పెద్దవారు నవ్వుతారు ఎందుకంటే కాశీ అంటే అన్నీ వదిలేయడానికి రావాలి అంతేగాని బంధాలు వేసుకోవడానికి అని అంటారు వారు అందుకే కాశీ ముక్తి క్షేత్రం అయింది పెద్దలు ఒక మాట చెప్తారండి కాశీకే వెళ్ళాలని లేదు మీరు ఎక్కడ ఉన్నా కాశీ కాశీ అని నిరంతరం స్మరిస్తే మీరు ఉన్న చోటే కాశీ అవుతుంది అని అంటారు గుర్తు వచ్చినప్పుడు కాశీమాతకి జై అనుకోగలిగితే మనకన్నీ శుభాలే జరుగుతాయంటారు పెద్దవారు కాశీమాతకి జై